పథకాలు బాగానే ఉన్నాయి. పేదవాళ్ళు చేరుతున్నాయా పథకాలు? అది చేరుతున్నాయి. చేరినాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పథకాలు పట్టుకు బాగా పైనుంచే కరెక్ట్గానే వస్తున్నాయి. కిందనే ఇబ్బందిగా ఉంది కొంచెం. కొంచెం అంతవరకే కానీ మనం ట్రై చేసుకుంటే అన్నీ నాకు మటుకు అన్నీ అందినాయి కరెక్ట్గానే. మాకు ఇల్లు ఎల్ల ఫ్లాట్ వచ్చింది. మా భార్యకి 18,000 చిల్లర డబ్బులు వచ్చేసినాయి. మాకేం కరెక్ట్ కార్డు వచ్చింది పిల్లలకి. అమ్మఒడి బాగానే ఉన్నాయి సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ మా వాలంటీర్ మధ్య బాగున్నాడు సార్. మా వాలంటీర్ వరకు బాగా పనిచేస్తున్నాడు. అందరికి సగం ఇంటింటికి వచ్చి ఇది కూడా చేసిపోతున్నాడు. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు మేము పెరిగే వాళ్ళము. ఇప్పుడు మేము తిరగబల్లా. వాలంటీర్ చెప్తే అన్నీ ఆయనే చేసేస్తున్నాడు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. ఎవరి తొలగించారో మనకు తెలియదు కానీ మాకు మట్టు మా ఏరియాలో ఎవరిని ఎవరికి తొలగిలే. అన్నీ బాగానే ఉన్నాయి. 3 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు. వాటిల్లో మాకు ఒకటి వచ్చింది. వచ్చింది మాకు. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు. జగన్ 3 చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? అది రాజధాని అంటే అది రాజకీయాలకు సంబంధించింది. మనకు తెలియదు అది. అది వాళ్ళు చేసి చేయాల్సింది. 3 రాజధానాలు అంటే అది మంచి పనే. ఇప్పుడు కట్టింది వేస్ట్ అయిపోద్దని కొంచెం మంది బాధపడుతున్నారు. అది దాని గురించి అది ప్రభుత్వమే తెలుసుకోవాలి. అది మనం ప్రజలు ఏం చేయలేరు. అది చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు అందినాయా ప్రజలకి? చంద్రబాబు ఉన్నప్పుడు అంటే ఆయన కళ్ళకు కనబడేట్టు చూపిస్తున్నాడు ఈ రోడ్లు ఇవన్నీ. ఇప్పుడు ఈ జగన్ ఏంటంటే ప్రజల మీద చూపిస్తున్నాడు. మొత్తం మీద జగన్ వచ్చిన 18 నెలల పాలన ప్రజలకు ఎలా ఉందన్న? ప్రజలు పేద సాధనకు బాగానే ఉంది. దాని వరకు ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.